మధ్యప్రదేశ్ బీజేపీ నుంచి కాంగ్రెస్ గెలిచింది, ఇక్కడ ఛత్తీస్గఢ్ బీజేపీ నుంచి కాంగ్రెస్ 0 ఓట్లు 1 ఓటు 2 ఓట్లు 1 సీట్లు. ఏంటి కారణాలు? ఇది అధికార పార్టీకి ఆనందం ఎంతగా ఉందో, ప్రతిపక్ష పార్టీలు ఈ దేశ రక్షణకి మతవాదానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య రక్షణకు పూనుకుంటామని ముందుకొచ్చినటువంటి రాజకీయ పార్టీలు అంతర్మదనం చెందాలి. ఎందుకు జరిగింది ఇది? ఏ రకంగా జరిగింది? ఏమిటి కారణాలు? దీంట్లో వైఫల్యాలు ఎవరి అనేది చేసుకుంటే భవిష్యత్తుకు ఏదైనా మార్గం ఉంటుంది తప్ప, ఇవాళ ఉన్న పరిస్థితి చూస్తే ప్రతిపక్షాల ఆశలే తప్ప ఆచరణ సరైన పద్ధతిలో లేదు, సరైన వైఖరిలో కూడా లేదని చెప్పడానికి అవకాశం. ఇప్పుడు ఏపీలో స్పెషల్ స్టేటస్ అనేది చాలా ముఖ్యమైన అంశంగా మారింది సార్. మొన్న ఎలక్షన్స్లో కూడా అదే ప్రధాన పాత్ర పోషించిందని చెప్పవచ్చు, అజెండాగా మారింది అందరికీ కూడా. అయితే ఇప్పుడు మిత్రపక్షమే కాబట్టి బీజేపీ ఎలాగో అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది కనుక, సో ఈసారి ఏమన్నా జగన్ గారు అక్కడ మరి ఆ హోదాని తీసుకొచ్చే ప్రయత్నం సాధ్యమవుతుందంటారా? ఏం చెప్తాడో చూడాలి, ఏం చెప్తాడో చూడాలి. వీటన్నింటికీ రానున్న ఎదురయ్యే ప్రశ్నలు ఇవి. అధికారానికి వచ్చిన తర్వాత పదవి చేప ప్రమాణ స్వీకారం తర్వాత గవర్నెన్స్లో మొదటి ఏమంటాము సచివాలయంలో అడుగు పెట్టినప్పుడు ఎదురయ్యేటటువంటి సమస్యలు చూద్దాం. చూద్దాం తొందర ఒక 4 వారం రోజులు వీటన్నింటికి సమాధానాలు దొరుకుతాయి. అతనికి సంబంధించి మీరు అడిగిన స్పెషల్ స్టేటస్కి సంబంధించి నేను అనుకోను బీజేపీ ఎవరి మీద ఆధారపడాల్సిన పని లేదు. ఒక మాట కట్టుబడి ఉన్నాము, మేము చేయలేదు అంతే. మీకు కావాల్సిందేదో ఇంతకు రెట్టింపు ఇస్తాము, ఇంతకు బాగా ఇస్తాము, గతంలో కూడా ఇచ్చాము. చంద్రబాబు నాయుడు మమ్మల్ని బదనాం చేశాడు, చంద్రబాబు నాయుడు మమ్మల్ని అప్రతిష్టకు గురి చేయడానికి ప్రయత్నం చేశాడు, ఏమైందో తెలుసు కదా. అందుకని అది బీజేపీ స్పెషల్ స్టేటస్ ఇస్తుందన్న భావన నాకు లేదు. ఓకే, జనసేన పెద్దగా ఎఫెక్ట్ చూపించినటువంటి పరిస్థితి లేదు సార్. రాజోల్లో ఒక్కచోట ఒక అభ్యర్థి గెలిచినటువంటి పరిస్థితి, మిగతా కనీసం మిగతా చోట్లలో పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడ ఏ రకంగా పవన్ ముందు రాజకీయ వాతావరణంలో ఎన్నికల వాతావరణంలో ముందుకు రావటం అనేది ఉందే పోటీకి. ఈ రెండు పార్టీల మధ్యనైనా విభజన అధికారం మేము ఉన్నాము, నేను ఉన్నాను అని చెప్పినటువంటి వ్యక్తి రాను రాను అపహాస్యం పాలయ్యాడు. అతను నేను ఈసారికి ముందేమో అధికారాన్ని సవాల్ చేస్తున్నట్టు ముందుకు వచ్చాడు చేపడతానని, ఆ తర్వాత ఈసారికి నేను ముఖ్యమంత్రి కాదు అని ప్రకటించాడు. చివరికి వచ్చేసరికి ఎవరికో ఒకరికి లొంగిపోయాడన్న భావాలు బయటకు వచ్చేసాడు. అందుకని అది సీరియస్గా తీసుకోలేదు, ప్రజలు కూడా సీరియస్గా భావించలేదు. వచ్చే ఎలక్షన్స్కి ఏమన్నా పుంజుకునే అవకాశం ఉందంటారా? చూద్దాం 5 ఏళ్ళ వరకు ఎవరేమిటో, ఏ రాజకీయాలు ఏమిటో, ఏ రాజకీయ పార్టీ ఏమిటో, ఇవాళ ఉన్న రాజకీయ పరిణామాలు మనకు తెలుసు కదా. ఎవరు ఏ రాజకీయ పార్టీలు ఉంటారో, ఎవరు ఎక్కడ గెలిచి ఎక్కడ ఉంటారో తెలియని స్థితి. ఇది చాలా దౌర్భాగ్య స్థితి మన ప్రజాస్వామ్య వ్యవస్థలు. చూద్దాం ఏం జరుగుతుంది. ఓకే, ఇక మన ఇక్కడ రాష్ట్రానికి వద్దాం సార్. ఒకసారి తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రంలో 17 సీట్లు మావే అని చెప్పి ధీమా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి, చివరకు సీఎం కూతురు కవితా గారు కూడా ఓడిపోయినటువంటి సిచ్యుయేషన్ మనం చూస్తాం. ఊహించలేదు. కారు 16 ఏంటది నినాదం, కారు 16 సర్కారు. సారు కారు 16 ఓకే. సో ఈ కవిత ఈ రకంగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎన్నికల్లో ఎదుర్కోవాల్సి వస్తుందని ఊహించలేదు. మొదట కొంత సిగ్నల్స్ ఉన్నా అది అధికార పార్టీ తండ్రి ఎప్పుడైతే వెంకటేశ్వరరావు గారి ఇంటికి వెళ్ళాడో అప్పుడే అర్థమైపోయింది. నిజామాబాద్ వెంకటేశ్వరరావు గారి ఇంటికి వెళ్ళి కూతురు కొరకు యాతన పడుతున్నాడు అనేది అర్థమైపోయింది. కానీ ఊడిపోతారు ఈ రకంగా ఉంటుందని అనుకోలేదు, ఊహించలేదు. కారు 16 నినాదం ఉందే డిసెంబర్లో 6 మాసాల ముందు 4-6 మాసాలు కూడా పూర్తి కాలేదు. బ్రహ్మరథం పట్టిన తెలంగాణ ప్రజలు ఇవాళ గుణపాఠం నేర్పారు. ఈ గుణపాఠము నేననుకునేది ప్రజాస్వామ్య పందాలు ప్రభుత్వం నడపండి ముఖ్యమంత్రి గారు అని ప్రజలు కేసీఆర్కి
మనవి చేశారా, హెచ్చరించారా, ప్రార్థిస్తున్నారా తెలియదు, కానీ ఇది చూద్దాం, ఇది ఒక మంచి గుణపాఠం. బీజేపీ కాంగ్రెస్ పుంజుకున్నటువంటి పరిస్థితి. బీజేపీకి 4 ఒకటి సికింద్రాబాద్ సీట్ వస్తుందని ఆశ అందరూ అనుకున్నారు. నాకు వండా దత్తాత్రేయ గారు ఒక ఫంక్షన్లో కలిసి ఏమిటండి పరిస్థితి అంటే, ఆదిలాబాద్ గెలుస్తున్నాం శ్రీనివాసరెడ్డి గారు అంటే ఆశ్చర్యం వేస్తుంది ఆదిలాబాద్. ఓకే, సో అందువల్ల బీజేపీ అనూహ్యమైనటువంటి గెలిపే ఇక్కడ 4 సీట్లకు వాళ్ళు ఫలితాలు వస్తాయనుకుంటున్నాను. 4 సీట్లు గెలుస్తారేమో. కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రకంగానే పుంజుకున్నారు, ఎట్లయినా బాగా పుంజుకున్నటువంటి పరిస్థితి. ఇది అధికార పార్టీకి బీజేపీకి వ్యతిరేకం కాదు కదా, తెలంగాణలో అధికార పార్టీకి వ్యతిరేకం. ఏం జరిగింది 6 మాసాల్లో 5 మాసాల్లో అంటే ఆత్మ విమర్శన చేసుకోవాల్సింది. పాలకులు పరిపాలకులు గెలుపు ఓటములు స్వీకరించేటటువంటి తనది అని భావించేటటువంటి కేసీఆర్ ఆలోచన చేయాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, టీఆర్ఎస్ అధినేతగా, పార్టీ అది అతనిదే తప్ప గెలుపు ఓటములు మరెవరి కాదనేది నా భావన. ఇక్కడ గమనించాల్సింది కూతురును ఓడించారు ప్రజలు. అట్లాగే తనతో పాటు ఉన్న ఒక రైట్ హ్యాండ్గా భావించేటటువంటి పార్లమెంటు సభ్యుడు కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు ఏంటి, సరైన పందాలు గుణపాఠం తీసుకుంటే ప్రజలకు మంచిది, ఆ పార్టీకి మంచిది. రేవంత్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా తిరస్కరించిన ప్రజలు ఎంపీగా గెలిపించారు, దీన్ని ఎలా ఆలోచించాలి, దీన్ని ఎలా తీసుకోవాలంటే. అందుకనే ఈ గెలుపు ఆలోచించుకోవాల్సింది అధికార టీఆర్ఎస్ పార్టీ. డిసెంబర్ మాసంలో అనూహ్యమైనటువంటి బ్రహ్మరథం పట్టినటువంటి ప్రజలు ఎందుకు టీఆర్ఎస్ను ఓడించారు, అక్కడ గెలుస్తాడనుకొని ఓడించే శక్తి మేము ఓడించాము అని చెప్పినటువంటి టీఆర్ఎస్ ఇవాళ ఇతన్ని మల్కాజ్గిరిలో ఎందుకు ఓడించలేకపోయారు, ఎందుకు ఓడించలేకపోయారు, అక్కడ చెప్పి ఓడించారు, మేము ఓడిస్తాం ఓడిస్తున్నామని చెప్పారు, ఇక్కడ ఓడించలేకపోయారు. అందుకని టీఆర్ఎస్ ఆలోచన టీఆర్ఎస్ ఆలోచన. ఓకే, ఏపీలో చాలామంది మంత్రులు కూడా ఓడిపోయారు, చివరికి సీఎం తనయుడు కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి. అంటే ఒకసారి తీర్పు ప్రజల తీర్పు అట్లాగే ఉంటుంది. అది వేవ్ అంటే ఇందిరాగాంధీని ఓడగొట్టలేదు. 83లో టీడీపీ కాంగ్రెస్ను కూకటి వేలతో కూల్చేసింది కదా, అప్పటి వరకు 40 ఏళ్ళు పరిపాలించినటువంటి కాంగ్రెస్ని మానులాగా ఉన్నటువంటి వాటిని నెట్టేశారు. పాతుకుపోయిన ప్రజానాయకులుగా లీడర్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రముఖులుగా ఉన్న వాళ్ళని గాలితో ఒక తుఫాన్ ఒక ఇది వచ్చేసి కొట్టేసింది. అట్లే ఉంటాయి రాజకీయాలు. ఇక పార్టీని ఎట్లా నడుపుకోవాలా, ఎట్లా బ్రతికించుకోవాలా, ఎట్లా ముందుకు తీసుకుపోవాలనేది భవిష్యత్తు ఆలోచన. ఓకే, అంటే ఇక్కడ కూడా లేనటువంటి పరిస్థితి టీడీపీ, అక్కడ కూడా చాలా తక్కువ స్థానాలకే పరిమితం అయింది. ఎక్కడ ఏం జరుగుతుంది, క్షేత్రస్థాయిలో తప్పులా, లేకపోతే పార్టీ కార్యకర్తల్లో తప్పులా, లేకపోతే మంత్రుల్లో తప్పులా, ఏం జరుగుతుంది? కలెక్టివ్ కలెక్టివ్ ఉంటుంది తప్ప ఎక్కువ నాయకత్వం మీద ఆధారపడుతుంది. నాయకత్వం తీసుకునే వైఖరి మీద, పందా మీద, విధానం మీద, ఎత్తుగడు మీద ఆధారపడి ఉంటుంది. అందులో ప్రాంతీయ రాజకీయ పార్టీలకి నాయకుడే ప్రధానం తప్ప కింది వారు కాదు ప్రధానం, నాయకుడి ప్రధానం అవుతాడు. జగన్మోహన్ రెడ్డి కూడా నాయకుడు ప్రధానం తప్ప కింది వారు కాదు, మొత్తం తిరిగింది ఆయన, ఆయనతో పాటు కార్యకర్తలు ఉంటారు. చంద్రబాబు నాయుడు బుధాన వేసుకొని పార్టీని నడిపించుకుంటున్నాడు, బ్రతికించుకుంటానికి ప్రయత్నం చేశాడు. ఇవాళ కష్టాలు ఎదురైనాయి, ఏమిటి పార్టీ, ఏమిటి ప్రజల ఆలోచన అనేది ఆయన యోచిస్తే మార్గం లభిస్తుంది. ఓకే, పాదయాత్ర జగన్కు ఒక్క ఛాన్స్ నినాదాలు బాగా వర్కౌట్ అయ్యాయంటారా అని అర్థమవుతుంది. అది పోయినసారి అతనికి బదులు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు అనుభవశీలి, కొత్త రాజధాని, కొత్త రాష్ట్రం, రాజధాని లేదు, ఆయన పరిపాలన అనుభవం ఉందని చెప్పి ఆయనకు అప్పగించారు. ఈసారి ఒకసారి చూద్దాం, ఒక మార్పు చూద్దాం అన్న భావంతో ఒకసారి జగన్ నినాదం పనిచేసినట్టు. ఓకే, ఏదైనా అంటే ఆ తీర్పుని ప్రజా తీర్పుని శిరసావహించాల్సిన అవసరం, తీర్పుని శిరసావహించాలి. చూద్దాము ఆయన ఇచ్చిన హామీలు పరిపాలన ఏ రకంగా ఉంటుందో, ఈ ముందు కాలం కలుసుకుంటాం కదా, దాన్ని బట్టి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది కదా సార్ ఏ పార్టీకైనా. డెఫినెట్గా డెఫినెట్గా రాజకీయ పార్టీ భవిష్యత్తుతో పాటు ఇవాళ గెలిచిన పార్టీలు, అధికారం చేపట్టిన పార్టీలు, ప్రజల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్ర అభివృద్ధి కూడా కీలకమైనవి కదా. ప్రజాస్వామ్యంలో ప్రజలకు మంచి చేయటం అనేది, ప్రజల రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రధానం ముందుకు తీసుకుపోవటం అనేది కూడా
రాజకీయ పార్టీకి తన పార్టీని రక్షించుకోవటం ఎంతో అధికారానికి వచ్చిన తర్వాత అది ప్రధాన బాధ్యతగా ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror Channel. Please subscribe to Mirror TV.